Hi friends, welcome to our program APPSC Latest News. గత ప్రభుత్వ హయాంలో ఇష్టానుసారంగా నిబంధనల మార్పు. ప్రభుత్వం అనుమతిస్తేనే 1:50 నిష్పత్తిలో ఎంపికలంటూ కొత్త రాగం. పరీక్షల నిర్వహణలో అస్తవ్యస్తం. తప్పులు తడకగా ప్రశ్నలు కీలు. ఆందోళన వ్యక్తం చేస్తున్న లక్షలాది మంది నిరుద్యోగులు. నిరుద్యోగులకు అండగా ఉంటూ తోడ్పాటునందించాల్సిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ APPSC గత కొంతకాలంగా తీసుకుంటున్న నిర్ణయాలు వారిని తీవ్ర అయోమయానికి గందరగోళానికి గురి చేస్తున్నాయి. పరీక్షల నిర్వహణలో జరుగుతున్న విపరీతమైన తప్పులు, ఏడాదికోసారి సిలబస్ను మార్చడం, ప్రశ్నలు కీలలో పొరపాట్లు, కొన్ని సాంకేతిక పోస్టులకు తెలుగులో కాకుండా ఆంగ్లంలో పరీక్షలు నిర్వహించడం, రిజర్వేషన్ల విషయంలో అమలు చేస్తున్న మొండి వైఖరి తదితర కారణాల వల్ల నిరుద్యోగుల భవిష్యత్తు అంధకారంలోకి వెళుతుంది. ఇవన్నీ దాటుకుని పరీక్షలను రాసినప్పటికీ ఫలితాల విడుదలలో చేస్తున్న విపరీతమైన జాప్యం వల్ల అభ్యర్థులు తీవ్ర ఆందోళనలలో ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో డిసెంబర్ ఆఖరులో ఇచ్చిన పలు నోటిఫికేషన్ల పరీక్షల నిర్వహణ, వాటి ఫలితాలు ఇప్పటికీ APPSC పూర్తి చేయలేదు. గ్రూప్ 1లో 169 పోస్టులకు దాదాపు 90,000 మంది, గ్రూప్ 2లో 446 పోస్టులకు దాదాపు 400,000 మంది, గ్రూప్ 3లో 1,055 పోస్టులకు దాదాపు 450,000 మంది పోటీ పడుతున్నారు. వీటిలో కొన్నింటికి ఇప్పటికే ఫలితాలు వెల్లడి కావలసి ఉండగా ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కు 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసేవారు. అయితే ఈ నిష్పత్తిలో ఎంపిక చేయటం వల్ల మెయిన్స్ నిర్వహణ కష్టమవుతుందని, యూపీఎస్సీ తరహాలో 1:12 లేదా 1:15 నిష్పత్తిలో ఎంపిక చేసేలా తమకు అధికారం ఇవ్వాలని అప్పట్లో గత ప్రభుత్వాన్ని APPSC లేఖ రాసింది. ఆ మేరకు GO 5 ద్వారా ప్రభుత్వం ఆ అధికారాన్ని కమిషన్కు అప్పగించింది. ఈ అధికారాన్ని పొందిన కమిషన్ ఏ నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక ఉంటుందో ఏ నోటిఫికేషన్లో కూడా ప్రకటించలేదు. ఫలితంగా పరీక్షలు రాసిన అభ్యర్థులు తాము మెయిన్స్కి ఎంపిక అవుతామో లేదో అన్న తీవ్ర ఆందోళనలలో గడుపుతున్నారు. పాత పద్ధతిలో 1:50 నిష్పత్తిలో ఎంపికలు చేయాలని అభ్యర్థులు, ప్రజాప్రతినిధులు APPSC విన్నవించినా ఫలితం లేకపోయింది. జీవోలో ఏ నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక ఉండాలో నిర్ణయించే అధికారం కమిషన్కే ఇచ్చింది. అయినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వస్తేనే పాత పద్ధతిని అనుసరిస్తామని చెబుతూ ఫలితాలను విడుదల చేయకుండా పెండింగ్లో పెట్టింది. ఇటీవల జరిగిన APPSC బోర్డు సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. 1:12 నిష్పత్తిలో మెయిన్స్ ఎంపికలు చేపట్టి పరీక్షలు నిర్వహించాలనే అభిప్రాయానికి కమిషన్ వచ్చింది. అభ్యర్థుల విన్నపంపై ప్రభుత్వంతో సంప్రదించాలని, మార్పు చేయాలంటే ఆ మేరకు ఉత్తర్వులు పొంది 1:50 నిష్పత్తిలో ఎంపిక చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం అదనంగా అవసరమయ్యే ₹10 కోట్ల నిధుల విడుదల గురించి ప్రభుత్వాన్ని అడగాలని కమిషన్లో చర్చ సాగింది. మరోవైపు ప్రిలిమ్స్ పరీక్షలకు సంబంధించి ప్రశ్నలు కీల తప్పులు తడకలుగా ఉండడంతో అభ్యర్థులు పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా తెలుగు అనువాద ప్రశ్నలు గందరగోళంగా మారి ఆ మాధ్యమం వారికి నష్టం కలిగిస్తున్నాయి. గ్రూప్ 1లో ఏకంగా 40 ప్రశ్నలు చాలా ఇబ్బందికరంగా మారాయి. వీటిపై ఇంకా ఒక నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్రంలో APPSC చైర్మన్ ప్రొఫెసర్ ఉదయభాస్కర్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పాలవుతున్న నిరుద్యోగ యువత గురించి ఆలోచించాలని నిరుద్యోగ ఐక్యవేదిక రాష్ట్ర ప్రతినిధి రామచంద్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విన్నవించారు. ఆయన సాక్షితో మాట్లాడుతూ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3
తదితరాల ఉద్యోగాలకు ప్రిలిమ్స్ పరీక్ష రాసి ఫలితాల కోసం కొన్ని లక్షల మంది నిరుద్యోగ విద్యావంతులు ఎదురు చూస్తున్నారు. పరీక్షలు రాసి నెలలు గడుస్తున్న ఫలితాలు ఇవ్వకపోగా ప్రశ్నాపత్రం తయారీలో నిర్లక్ష్యం, ఏపీపీఎస్సి చేసిన తప్పిదాల వల్ల ఎంతోమంది నిరుద్యోగులు నష్టపోతున్నారు. వీరికి న్యాయం జరగాలంటే ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలి అని పేర్కొన్నారు. ఏపీపీఎస్సి పరీక్షా విధానంలో ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కు 1:50 విధానాన్ని అమలు చేసి ఇప్పటి వరకు జరిగిన పరీక్షా ఫలితాలు వెంటనే విడుదల చేయాలని, GO5ను రద్దు చేయాలని, ప్రశ్నాపత్రం తయారీలో నిర్లక్ష్యం చేస్తున్న కమిషన్ ఉద్యోగులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కమిషన్ను నిర్వీర్యపరుస్తూ కొందరికి మాత్రమే ప్రయోజనం చేకూర్చేలా వ్యవహరిస్తున్న ఏపీపీఎస్సి చైర్మన్ ఉదయభాస్కర్ను వెంటనే తొలగించే చర్యలు తీసుకోవాలన్నారు. ఏపీపీఎస్సి నిర్వహించే ప్రతి పరీక్షలో ప్రశ్నలను ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగు మీడియంలో కూడా నిర్వహించాలని కోరారు. మీకు ఈ ప్రోగ్రాం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.